కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రమంతా కూడా తెలంగాణ రన్ సక్సెస్ఫుల్ రన్ మన సక్సెస్ఫుల్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున స్కూల్ స్టూడెంట్స్ గాని కాలేజ్ స్టూడెంట్స్ గాని ఎంప్లాయీస్ గాని అధికారులు గాని పోలీస్ అధికారులు గాని మా నాయకులు గాని మా మేయర్లు గాని మా చైర్మన్లు గాని మా కార్పొరేటర్లు గాని కౌన్సిలర్లు గాని సర్పంచ్లు గాని వార్డ్ మెంబర్లు గాని ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మా సీఎం కేసీఆర్ గారు మా దశాబ్ది ఉత్సవాలు మేము సక్సెస్ అయినాం మా రాష్ట్రం సక్సెస్ అయింది దేశంలోనే మా రాష్ట్రం తెలంగాణ మోడల్ అయింది దేశమంతా కూడా ఎదురు చూస్తుంది తెలంగాణ మోడల్ మాకు కావాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ గారి పాలన కావాలని కాబట్టి అందుకే ఇంత పెద్ద సక్సెస్ పెట్టినాము ఇంత పెద్ద రన్ ఇంత పెద్ద స్టూడెంట్స్ కానీ పాల్గొని బాగా సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ దశాబ్ది ఉత్సవాలు ప్రతి పండుగ ప్రతిరోజు సక్సెస్ ప్రతిరోజు దశాబ్ది ఉత్సవాలు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు ఎందుకంటే మనకు 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది ఇప్పటిదాకా ఎవ్వరు కూడా మనకు ఒక్క నీళ్ళు ఇవ్వలేదు కరెంటు ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు మనకు రైతు బంధు ఇవ్వలేదు ఆశ్రమించింది ఇవ్వలేదు ఎవ్వరు అంత మోసం చేశారు కాంగ్రెస్ బీజేపీ దగా చేశారు ఆ దగా నుంచి బయటపడ్డారు ఇప్పుడు మన తెలంగాణ ప్రజలు కేసీఆర్ దిక్కెళ్ళి ఉద్యమం చేసిండు పానం పోయేదాకా కొట్లాడిండు తెలంగాణ తెచ్చిండు మళ్ళీ 9 సంవత్సరాల సంధి కూడా అభివృద్ధి చేసిండు 1 తెలంగాణ చేసిండు ఇప్పుడు మనం చూస్తున్నాం హరితహారంలో దేశం లేదని ఉందంటే తెలంగాణ రాష్ట్రమే రైతు బంధు రైతుల పంటల ధాన్యం పంటల ఎక్కడ ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రంలో ఒకనాడు పంజాబ్ ఉండే హర్యానా ఉండే ఆంధ్రప్రదేశ్ ఉండే ఈరోజు దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రంను మనం సీఎం కేసీఆర్ గారు చేసేది 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిందంటే అది మామూలు విషయం కాదు దేశంలోనే ఒక చరిత్ర అంత పెద్ద పంట పండించాడు మన సీఎం కేసీఆర్ గారు మన రైతన్నలు వాళ్ళకి అంత పెట్టుబడి ఇచ్చి సాగునీరు ఇచ్చి వాళ్ళకందరూ సకాలంలో ఎరువులు సరఫరా చేసి ఇవన్నీ చేసిండు ఇప్పుడు మనం చూస్తున్నాం విద్యార్థులకు గురుకుల పాఠశాలలు 1000 గురుకుల పాఠశాలలు ఓపెన్ చేసి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి 120,000 రూపాయలు ఖర్చు పెట్టి 6 లక్షల మందికి పెద్ద ఎత్తున ఇంగ్లీష్ మీడియం తోటి వాళ్ళకి అందరికీ కూడా విద్యను అందిస్తున్న ఘనత మన సిద్ధవకాలు కానీ పెద్ద పెద్ద టీమ్స్ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా 1000 బెడ్ల హాస్పిటల్ కానీ ఇప్పుడు మనకు ఓపెన్ చేస్తున్న ఘనత కూడా మన హరీశన్న మన కేసీఆర్ గారు ఇప్పుడు ప్రతి ఒక్కటి హరితహారంలో మనమే 1 ధాన్యం పంటల మనమే 1 తాగునీరులో మనమే 1 సాగునీరులో మనమే 1 విద్యలో మనమే 1 వైద్యంలో మనమే 1 24 గంటల కరెంట్ ఇష్టంలో మనమే 1 ప్రతి దాంట్లో కూడా మీరు చూసుకోండి ఎక్కడ చూసినా టీచర్లకు ఎంప్లాయీస్కు గవర్నమెంట్ ఎంప్లాయీస్కు హయ్యెస్ట్ సాలరీ ఇచ్చేది కూడా మనమే 1 ప్రతి ఒక్క దాంట్లో కూడా మనమే 1 మన సీఎం కేసీఆర్ గారు 1 మన రాష్ట్రం 1 దేశంలోనే ఏదైనా అభివృద్ధి అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందిన రాష్ట్రం అంటే అది తెలంగాణ రాష్ట్రం 1 రాష్ట్రం తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శం ఇప్పుడు మనం చూస్తున్నాం మొన్న మహారాష్ట్ర పోతే బ్రహ్మరథం పడుతున్నారు బ్రహ్మరథం మధ్యప్రదేశ్కి వెళ్ళి కూడా జాయిన్ అవుతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కూడా జాయిన్ అవుతా ఉన్నారు దేశమంతా కూడా తెలంగాణ మోడల్ కావాలంటున్నారు కేసీఆర్ పరిపాలన కావాలంటున్నారు రాబోయే ఎలక్షన్లో ఈ అభివృద్ధి అంతా కూడా మొత్తం ప్రజలు గమనిస్తున్నారు దేశ ప్రజలంతా కూడా తప్పకుండా మా సీఎం కేసీఆర్ గారి పరిపాలన మా బీఆర్ఎస్ పార్టీ దేశమంతా కూడా వస్తుంది రాబోయే 2024లో తప్పకుండా మా కేసీఆర్ సీఎం అవుతాడు ఆ తర్వాత మా కేటీఆర్ పీఎం అవుతాడు మా సీఎం కేసీఆర్ పీఎం అవుతాడు మా కేటీఆర్ సీఎం అవుతాడు జై తెలంగాణ జై కేసీఆర్.